గుడ్ ఈవినింగ్ భయ్య. అసలు నాకు ముందు బేసిక్గా నాకు ఏ మాటలు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఈ యొక్క సక్సెస్ రావడానికి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా లైఫ్ టైం రుణపడి ఉంటాను పేరున. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock మన ప్రసాద్ ఎక్స్ప్రెస్ షో స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి పర్సనల్గా మన మీడియా మిత్రులందరూ నాకు ఫోన్ చేసి చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తూ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎన్నో సంవత్సరాల కల ఇవాళ కనపడినందుకు నాకు అచీవ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా హీరో నరేష్ గారికి. కథ చెప్పిన వెంటనే విను ఓకే చేసి వెంటనే చేద్దాం అన్నందుకు, దాన్ని సపోర్ట్గా ఉన్న మా సతీష్ గారికి అండ్ మొత్తం టోటల్ నా టీం మొత్తానికి, శ్రీచరణ్ పాకాల, సీత్ వెంకట్, చోడకాయ ప్రసాద్ అండ్ మా బ్రహ్మగడ్డలు, ఇంకా తను ఇంకా రాలేదని మా టీం మొత్తానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్లో రేపు ఎల్లుండి కలుద్దాం. నమస్కారం అండి. 2012 August 24 సుడిగడ్ రిలీజ్ అయింది. దాని తర్వాత అప్పటి నుంచి కొంచెం అది నాకు కెరియర్లో పెద్ద హిట్ అయిందండి. దాని తర్వాత ఇట్ టుక్ మీ 8 years సక్సెస్ అన్నమాట. చాలా ఎక్సైటింగ్ ఉందండి. అంటే ముందుగా నేను అంటే ఈ సినిమా సక్సెస్ని అంటే కంట్రోల్ చేసుకున్నాను. అంటే నేను మోస్ట్ కాదండి, బట్ వచ్చేస్తుంది ఇవాళ. అంటే ముందు ఏంటంటేనండి, ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి, అసలు ఈ సినిమా బిగిన్ అవ్వటానికి నా మీద అంటే వరుసగా ఒక 8 సినిమాలు 8 సంవత్సరాలు ఒక హీరో ఫ్లాప్లో ఉన్నా కూడా, అంటే ఇది కామెడీ సినిమాలు చేస్తూ ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆ కామెడీ కాదండి సీరియస్ సినిమా చేద్దామని ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకొచ్చి, అంటే ముందు చేయటానికి గట్స్ కావాలండి. అంటే ఒక పందాలు వెళ్తున్నావు అని తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చెయ్యి అని చెప్పడానికి ఒక ఎంకరేజ్మెంట్ అండి. అలా ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు ఆ ప్రొడ్యూసర్ సతీష్ గారు, వెరీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీరు అండ్ విజయ్ అండ్ అంటే ఒక ఆర్టిస్ట్గా నరేష్ బాగా చేసాడు. ఇవాళ చాలామంది పొద్దున్న నుంచి ఫోన్లు చేసి అసలు ఏంటంటే అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది పర్ఫార్మెన్స్, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలామంది అంటే కొన్ని కొన్ని వర్డ్స్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అన్నారు, ఇప్పటివరకు సరిగ్గా మిమ్మల్ని ఎవరు యూజ్ చేసుకోలేదన్నారు, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయమన్నారు.